రీచ్ అయ్యావా? ఆమా రీచ్ అయ్యా, రూమ్ కి వెళ్లి కాల్ చేస్తా. సరే గాని నేను పంపించిన అమ్మాయి పిక్ చూడు ఒకసారి. నేను చూడనమ్మా, నాకు ఇప్పుడే పెళ్లి వద్దు. అయినా కరెక్ట్ అమ్మాయి తగలాలి కదా. అయినా ఫోటో చూసి ఎలా యాక్సెప్ట్ చేస్తా? అది కాదురా, ఒకసారి అమ్మాయి పిక్ చూసి చెప్పు. పిక్ లేదు ఏం లేదు, నేను వెకేషన్ కి వచ్చా, నన్ను వెకేషన్ ఎంజాయ్ చేయను, బాయ్. సమయమా భలే సాయం చేసావమ్మా, ఒట్టుగా ఒట్టుగా కనులకే తన రూపాన్ని అందించావే గుట్టుగా. ఓ ఇది సరిపోదా, సరే సరే త్వరపడకో, తదుపరి కథ ఎటుకో, ఎటు మరి తన నడకో, చివరికి ఎవరెనకో. సమయమా భలే సాయం చేసావమ్మా, ఒట్టుగా ఒట్టుగా కనులకే తను ఎవరే నడిచేతారా, తళుకుల ధారా తను చూస్తుంటే, రాదేని దురా పలికే ఏరా, కులుకే ఔరా, అలలై పొంగే అందం అది తన పే. అంకుల్ బాగున్నారా? బాగున్నావు బాబు. అమ్మ బాగుందా? బాగుంది. నువ్వేంటి ఇక్కడ? లాంగ్ వీకెండ్ వస్తే అలా సోలో ట్రిప్కి వచ్చాను అంకుల్. అంకుల్ మీరేంటి ఇక్కడ? మా అమ్మాయి ఇప్పటి నుంచి రావాలి రావాలనుకుంటే తీసుకొని వచ్చా. అదిగో అమ్మాయి. హాయ్. ఎక్స్క్యూజ్ మీ, I love you. What? Are you mad? I know it sounds weird. మీరు ఎవరో తెలియకపోయినా మిమ్మల్ని చూడంగానే నా లైఫ్ మీద క్లారిటీ వచ్చింది. మా నాన్న ఎప్పుడు చెప్తుంటాడు, ఏ రీజన్ లేకుండా ప్రేమించడమే నిజమైన ప్రేమ. నన్ను పెళ్లి చేసుకుంటారా? నేను ఇక్కడ ఒక 4 డేస్ ఉంటాను. ఈ 4 డేస్లో నా గురించి ఒక క్షణమైనా ఆలోచిస్తారు, నాకు నమ్మకం. అసలు ఇంకో 4 డేస్ ఉందా, అప్పుడు మాట్లాడుకుందాం. చూపిస్తుందే తనలో ఇంకో కోణం, చంగావి చంపల్లో చంగుమంటూ మౌనం, చూస్తూ చూస్తూ తీస్తూ ఉందే ప్రాణం. తను చేరిన ప్రతి చోటిలా చాలా చిత్రంగున్నదే, తనతో ఇలా ప్రతి జ్ఞాపకం ఛాయాచిత్రమైనదే. Oh.
చెప్పదే సుడిలాగుందే నను లాగిందే